ప్రణమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వారి ఉద్యోగుల మానసిక ఉల్లాసాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందంటున్న మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ గౌడతో మా రీజనల్ రిపోర్టర్ కళ్యాణ్ ఫేస్ టు ఫేస్. నిర్వహించడంలో కార్యక్రమ నిర్వాహకులు కూడా అంతే ప్రోత్సాహం లభించాల్సి వస్తుంది. కార్యక్రమం నిర్వహించడంతో పాటు ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చి సమస్యకు అనుగుణంగా సమస్యకు తగ్గట్టుగా సమస్య ఏదైతే ఒక సమాజంలో కోరుకుంటుందో ఉన్నత స్థితిని ఆ స్థితిని చేర్చే విధానికి వారధులు సారధులు ఉంటారు. అలాంటి వారు ఇప్పుడు మనకు ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రణామ హాస్పిటల్స్లో తనదైన ఏదైతే ధర్మాన్ని నిర్వహిస్తూ తనకు అప్పచెప్పిన బాధ్యతను నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ప్రస్తుత కార్యక్రమాలతో పాటు ఆర్గనైజేషన్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రవీణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి సమస్య యొక్క ఏదైతే ఉంటుందో విశేషంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుందాం. First of all, I just wish all City Vision viewers happy advanced Dasra to all the viewers. Pranam Hospital start chesi 19 samvatsarala ayyindandi. So management ma daggara unna staff andaru kuda ma daggara 240 mandi staff unnaru. Andulo minimum 200 mandi 5 6 7 samvatsarala pai bade ma daggara work chese vallu unnaru. Ma management mammalni ala chusukuntaru. అండ్ మేము ట్రీట్మెంట్ వైజ్ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇక్కడ మియాపూర్ కానీ చేర్లింగంపల్లి డివిజన్ ప్రజలకు కానీ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో మా బాధ్యత ఓన్లీ ట్రీట్మెంట్ వరకే అయిపోకుండా మా ఎంప్లాయీస్ మా ఉద్యోగస్తులలో ఉన్న టాలెంట్ని కూడా బయటికి తీసుకురావాలి. అండ్ వాళ్ళకు కూడా ఒక ఎనర్జీ లెవెల్స్ వాళ్ళకు కూడా ఒక రిక్రియేషన్ క్రియేట్ చేయాలన్న కాన్సెప్ట్తో మేము మా మేనేజ్మెంట్ ఒక డిసిషన్ తీసుకున్నాం. నార్మల్గా అందరూ ఎంప్లాయీస్ మీకు తెలుసు మండే టు సాటర్డే వర్క్ చేసి బాగా టైర్డ్ అయిపోతారు, సండే కోసం వెయిట్ చేస్తారు. అలా మేము ఈవెన్ సండే కూడా వర్క్ చేయాలి. బీయింగ్ ఏ హాస్పిటల్ మాకు సండే కూడా హాలిడే ఉండదు. సో మాకు మీకు ఎలా అయితే వారానికి ఒకరోజు వస్తుందో మాకు సంవత్సరానికి ఒకరోజు వస్తుంది. ఆ ఒకరోజున మేము చాలా ఆనందంగా మళ్ళీ మేము తిరిగి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో మళ్ళీ మా వర్క్స్ మేము రెజ్యూమ్ చేయడానికి యూజ్ అవుతాయని చెప్పి మేము మా మేనేజ్మెంట్ డిసైడ్ అయ్యి మేము ఈ యాక్టివిటీ కల్చరల్ డే ఆన్ ఎకేషన్ ఆఫ్ దసరా సెలబ్రేషన్స్ మేము కల్చరల్ డే అని పెట్టుకున్నాము. ఇది ప్రణామ్ హాస్పిటల్ ఎవ్రీ ఇయర్ వీ కీప్ డూయింగ్ ఇది కల్చరల్ ప్రోగ్రామ్. కానీ లాస్ట్ 2 ఇయర్స్ కరోనా వల్ల వీ ఆర్ నాట్ ఏబుల్ టు డూ. ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ వీళ్ళందరూ ఎంత పని చేస్తామో ఎస్పెషలీ సిస్టర్ నర్సెస్ డాక్టర్స్ అందరు దే గెట్ టైర్డ్. ఇవన్నీ దే వీ లుక్ ఫార్వర్డ్ టు ఎప్పుడైనా. సో అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ వస్తారు. అండ్ విల్ బి సర్ప్రైజ్ ఇంతమంది ఇంత టాలెంట్ ఉంది అందరి దగ్గర. సిస్టర్స్ ఉండని ఐఎంఎల్ ఉండని లేకుంటే ఈవెన్ డాక్టర్స్ ఉంటే అండ్ దెన్ దే ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టుగెదర్ ఒక టీమ్ బిల్డింగ్ కూడా అవుతుంది. ప్లస్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎవ్రీబడి వాళ్ళ ప్రిపరేషన్స్ ప్లస్ వాళ్ళ ఎఫర్ట్ ఇంత ఉంటుంది అందరు ఎంజాయ్ చేస్తారు. సో దిస్ ఇస్ అ రూటీన్ ఇయర్లీ ఈవెంట్ ప్రణామ్ హాస్పిటల్ కోసం. సో వీ హోప్ యూ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇప్పుడు కరోనా తర్వాత ఎవ్రీబడి వాజ్ వెరీ స్ట్రెస్డ్ అండ్ దిస్ ఇస్ అ గుడ్ గెట్ అవే. ఐఎమ్ సీయింగ్ ఎవ్రీబడి ఎంజాయింగ్. సో హోప్ఫుల్లీ వీ షుడ్ బి ఏబుల్ టు డూ మోర్ ఎవ్రీ ఇయర్. ఇది మనీష్ గౌర్ గారు మేనేజింగ్ డైరెక్టర్ గారు ఏదైతే చెప్తున్నారో నిత్యం పని ఒత్తిడితో ఉండడంతో పాటు అందరినీ ఒకే వేదిక మీద తీసుకురావడంతో పాటు ఎవరి తారతమ్య భేదాలు లేకుండా ఉద్యోగస్తులందరూ మాకు సమానమే. వారి మానసిక ఒత్తిడి నుంచి తొలగించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. గత కరోనా నేపథ్యంలో కొంతకాలం నిర్వహించలేకపోయినప్పటికీ మళ్ళీ తిరిగి మంచి వాతావరణాన్ని తీసుకొచ్చామని చెప్తారు. తప్పకుండా ప్రణామ్ హాస్పిటల్ ఏదైతే ఉందో వారి వైద్య రంగంలో మరింత విజయాలు సాధించడంతో పాటు సేవలు అందించాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ చందుతో జర్నలిస్ట్ కళ్యాణ్.